రైతులకు బాగా చేయటం బాగుంది డెవలప్మెంట్ కూడా బాగుంది అందరూ వినాలగా వినకుండా లేచి వచ్చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు చేయడం కరెక్ట్ అంటే మరి సభ జరగనే వాళ్ళగా జరగకపోతే ఏం చేస్తారు సభ జరిగితేనే అవకాశాలు ఉన్నాయి ఎవరు తెలుస్తాయి తెలియకుండా చేస్తే అందుకని సస్పెండ్ చేశారు తప్పులే అంత బాగుంది అవి పాత కక్షలో ఉన్నాయేమో నాకు ఇద్దరు ఉన్నప్పుడైతే పర్వాలేదండి మరి కానీ ఇప్పుడు ఏమంది రాష్ట్రం విడిపోయిన తర్వాత నష్టాల్లో ఉంది లో బడ్జెట్ అలాంటిది మేనిఫెస్టోలో ఏం చేస్తున్నారంటే ప్రతి ఎలక్షన్లోనే ప్రతి పార్టీలు ఏయో తీర్చలేని కోరికను కూడా మేనిఫెస్టోలో పెట్టేసేసి ఓటింగ్ కోసం వాళ్ళు పదవిలో రావటం కోసం అనేకమైన పథకాలు పెట్టి పెట్టిన తర్వాత దాన్ని అమలు చేయలేక ఎవరి సొత్తేం కాదు వాళ్ళ ఇంట్లో డబ్బు కాదు ఇచ్చేటాకి ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ చేయటం కోసం కానీ ఆ భారం పడేది మన మీదే సపోజ్ కందిపప్పు ఉంది అందులో 2 రూపాయలు పంచినా చాలు అంటే ఈ విధంగా వాళ్ళు తీర్చలేని సంక్షేమ పథకాల్లో పెట్టిన మేనిఫెస్టోలోని పథకాలన్నింటినీ ప్రతి వాళ్ళకి ఇన్ని వేలు అని చెప్పేసి కొంతవరకు మేనిఫెస్టోలోని బాగానే ఉన్నాయండి కొన్ని పథకాలు కానీ విపరీతమైన పథకాలు పెట్టడం వల్ల ఈ ప్రజలపై బారులు పడి అనేకమైన రేట్లు పెరగటం దానికి తోడు ఈ కరోనా అనుకోని రీతిలో ఈ కరోనా ఇదంటే ప్రపంచం యావత్తు ఉంది కాబట్టి ప్రతి దేశం మరి ఈ పరిస్థితులు ఏర్పడినాయి అనుకోకుండా ఇది ఒక మరి నష్టంలో ఉంది మరి గవర్నమెంట్ మరి ముందుకెళ్తుందో లేదో కూడా తెలియట్లేదు ఇంకోటి చెప్పాలంటే ఆల్కహాల్ మద్యం అనేది ప్రతి రాష్ట్రాల్లో కూడా ఉంది ఈ మద్యాన్ని ఒక బ్రాండెడ్ మద్యాలు రాకుండా పిచ్చి పిచ్చి ఆల్కహాల్ తీసుకొచ్చి తాగుబోతురాని ఉన్నంటే వాళ్ళు మనుషులే కదా సార్ దాని నుండే కదా ఇన్కమ్ వస్తుంది వాళ్ళకి ఇష్టానుసారంగా అన్నారండి కరెక్ట్ మద్యపాన నిషేధం వల్ల అయితే అదే రేట్లో అమ్మమనండి మరి కంప్లీట్ అన్నారు కానీ రేట్లు ఎందుకు పెంచుతున్నారు దశల వారి తీసేటప్పుడు వాళ్ళు మరి ఇచ్చేయాలి కానీ వాళ్ళు ఎందుకని మద్యం రేట్లని పిచ్చి పిచ్చిగా అమ్మాయికల్ని ఓ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఉంటే ఆల్కహాల్ రేట్లు తక్కువలో ఉన్నాయి ఇంట్లో 300-500 కష్టపడితే ఒక 50 రూపాయలు 100 రూపాయలు తాగి మిగతాయి వాళ్ళ మిస్సెస్ ఫ్యామిలీకి ఇచ్చేవాళ్ళు ఈరోజు 50 రూపాయలు ఆల్కహాల్ నువ్వు ఇష్టానుసారంగా ఎవరు అడగరని చెప్పేసి 300-200 ఈ విధంగా దాన్ని పెంచుకుంటా మీరు అన్నట్టుగానే విడతల వారికి తీస్తానన్నారు కానీ అదే అమౌంట్లో ఉంచాలి కదా దాన్ని తీసి ఈ విధంగా అదొకటి అండి తర్వాత వచ్చి కక్ష సాధింపు చర్యలు ఎక్కువ జరగటం కూడా జరుగుతున్నాయి అవి కాకుండా ఇంకా కొన్ని మార్పు చేర్పులు మరి ఇల్లు ఈ ఇళ్ళల్లో కూడా కొన్ని పొరపాట్లు ఉన్నాయి సార్ సొంత ఇల్లులు ఇస్తానన్నది డిట్కో ఇల్లులు ఇస్తానన్నట్లో కూడా అది సరైన క్లారిటీ రావట్లేదు సార్ మంచి ఆలోచనే కానీ సార్ నేను అనేది అది ఒకేసారి తీసేయటం విడతల వారు కాకుండా ఒకేసారి నిషేధించడం కూడా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను నాకు కరెక్ట్ కాదంటాను సార్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి